హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద వ్లాగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. వాళ్ళు ఎందుకన్నా కానీ ఈ ఫేవరెట్ ప్లేస్కి వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనిపించింది. అందుకని చెప్పి స్టార్ట్ చేయడం ఇంటికంటే స్టార్ట్ చేస్తాను, బట్ ఓపెన్ మాత్రం ఇక్కడ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి షురు వ్లాగ్. పొద్దున్నే లేచాను, చక్క ప్రశాంతంగా పైకి వెళ్ళి మెడిటేషన్ చేశానండి ఒక అరగంట. తర్వాత ఏమో కిందకు వచ్చి ఫ్రెష్గా స్నానం చేశానండి, కానీ చన్నీళ్ళతో స్నానం చేస్తే ఉండింది గజగజ ఉనికి అనమాట. తర్వాత ఏమో టిఫిన్ వచ్చేసి దోశ కూడా ఎగ్ దోశ. చూడడానికి బాగుంది, తినడానికి కూడా సూపర్గా ఉంది. ఫైనల్గా రెడీ అయ్యి డ్యూటీకి బయలుదేరి వచ్చేటప్పుడు దారి మధ్యలో బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నానండి. మొత్తానికి మరి ఆ విధంగా కొత్త సంవత్సరంలో 2వ రోజు కూడా డ్యూటీకి వచ్చాం అనమాట. డ్యూటీకి రావటమే బ్లాగ్ ఓపెన్ చేయాలని చెప్పి నా ఫేవరెట్ స్పాట్కి వచ్చాను అనమాట. అదండి ఓపెనింగ్, ప్రస్తుతానికి వచ్చాను కాబట్టి బ్లాగ్ కూడా స్టార్ట్ చేసాను కాబట్టి కొద్దిగా ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళకి హాయిలు చెబుదాము. నిన్న ఎవరు లేరు కదా, వాళ్ళు ఎవరు, మేమే వచ్చాము, మొత్తం తిరిగాను తప్ప వాళ్ళ ఆఫీసులో వాళ్ళు మొత్తం రాలే స్టాఫ్. వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మళ్ళీ బయటకు కూడా వచ్చేసామండి. విష్ చేసి ఆఫీస్లో విష్ చేసాము, బయట విష్ చేయడానికి వచ్చాము అనమాట. మళ్ళీ నిన్న సండే కదా, నిన్న మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. సండే రోజు కొద్దిగా దేశాల వాళ్ళు ఉంటాయి కదా గవర్నమెంట్ ఆఫీసులు గట్రా, వాటికి వెళ్ళలేదు. గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్టికులర్గా తహసీల్దార్ ఆఫీస్ అనమాట. ప్రతిసారి నెలల మొత్తంగా హాయిలు బాయిలు చెప్పి వెళ్ళడానికి శాలరీల కోసం. సో ఇప్పుడు మళ్ళీ అలాగే బొకేలు కాయలు ఇవ్వడానికి మళ్ళీ వచ్చామన్నమాట. ఇగోండి కాయలు పువ్వులు బొకేలు ఆల్రెడీ పట్టుకుని వెళ్తున్నారు, నేను వెనకాల వెళ్తా. మా ఆఫీసులో వాళ్ళు కేకును కాయలు పట్టుకొచ్చారండి. కట్ చేస్తారేమో వ్లాగ్ చేసుకుందామని చెప్పి చూస్తుంటే వాళ్ళేమో కట్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది టైము, ఇంకో గంటలో లంచ్కి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు కట్ చేస్తారేమో తెలియట్లేదు, కానీ తెచ్చి అక్కడ పెట్టారు. మేబీ సార్ చేత కట్ చేపిద్దాం అనుకుంటున్నారేమో. ఏమో లేదు, సరే వాళ్ళు ఇప్పుడు కట్ చేస్తే అప్పటికి నేను బయటకు వచ్చి ఏదైనా వ్లాగ్ చేసుకుందాము అందుకని చెప్పి మొక్కలు పెట్టాం కదా ఇక్కడ. ఈ చూద్దామని వచ్చాయి, ఎంత వచ్చిందో ఏంటో, కొద్దిగా వాటర్ కూడా పోద్దామని. ఇదిగోండి సర్కిల్ గీసాగా నిన్న, ఇది అసలు ఏమి రాలా, చెత్త పడింది లైట్గా. కొద్ది మట్టి గుల్ల చేద్దాం, నీళ్లు పోసేసరికి మొత్తం ఏంటంటారు పెచ్చులా కట్టేసింది అనమాట. అందుకని మొక్కలు ఏమైనా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాయేమో. ఇసుక నేలలో ఏమైందంటే ఇసుక ఇల్లు కట్టేటప్పుడు చూడండి సిమెంట్లో వేసి పెడతారు కదా, గట్టి పడిపోద్ది అనమాట అది. అందుకని చెప్పి ఏమైనా రావట్లేదేమో, కొద్ది లైట్ గుల్ల చేసి నీళ్లు పోద్దాం. మొన్న గ్లాసుతో పట్టుకొచ్చి పోసా కదా, గ్లాస్ ఎవరు కొట్టే వెళ్ళిపోయినట్టుంది, గాలి ఎగిరిపోయిందో మరి ఎవరైనా తీసి పారేసారో తెలియదు, కానీ గ్లాస్ లేదు అక్కడ. అందుకని ఇవాళ లైట్గా పైపుతో పడదాం. మరి ఎక్కువ పోసినా బురద అయిపోద్దిగా, లైట్గా పడి పంపు తిప్పితే పోద్దా, పైపులో నీళ్ళే వెనక నుంచి లాక్కొద్దామా. పైపు అక్కడ నుంచి లేపుకుంటూ వస్తే కొద్ది వాటర్ వస్తాయి, అలా చేద్దాం. వచ్చినాయి, అయిగోండి చూసారా, ఒక్కోసారి బ్రెయిన్ వాడాలన్నమాట ఇలాగా. ఇవి సరిపోతాయి అంటారా, ఇంకొంచెం పోతే బెటరా? ఇవి సరిపోతాయిలే, నేల తడుంటే చాలు కదా, ఆల్రెడీ ఎలాగో ఇక్కడ ఎక్కువ ఎండ పడదు, నేల ఆరిపోయేంత, బట్ బురద అయిపోతుంది. నేను జస్ట్ ఇప్పుడే వచ్చి నీళ్లు పోసానా, ఆయన మా గార్డెనర్, అది చూడండి మా గార్డెనర్ అనమాట ఆయన. ఆయన అక్కడ మొక్కలకి నీళ్ళు పోతున్నాడు, మళ్ళీ వచ్చి దీనికి కూడా పోతాడు ఆ లైన్లో. టమాటా పచ్చడితో ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టట్లేదు అండి, ఇంకా తిందాం అనిపిస్తుంది, ఎంతమంది తిన్నా తిందాం అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చేసి అనమాట, ఇంటికి వచ్చేసి భోజనం కూడా చేసి మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నాడు. ఓ కూరలు తెప్పించలేదు కదా, చూసేయండి. ఆఫీసులో కూర్చుంటే పెద్ద పెద్దగా ఏదో అరుపులను పడుతున్నాయండి బయట, చూద్దాం పదండి. తప్పులు చేసేవాళ్ళు ఎంతమంది వాడి
చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ దొంగతనం చేసాడంట ఎవరిదో, అది ఇప్పుడు గుర్తొచ్చి ఏడుతున్నాడంట ఆయన. పాపం మైండ్ స్టెబిలిటీ లేక ఏదో ఒక రోజు నేను కూడా అయిపోతానేమని భయం వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు, నాకు అలాంటి వాళ్ళని చూసినప్పుడు. పాపం కదా ఆయన, మరి ఆ చేతిలో సంచి ఉంది, ఏదో పెద్ద సంచి ఉంది, మరి ఎక్కడికన్నా వెళ్తున్నాడో మరి ఆయన ఏంటో తెలియదు కానీ అలా ఆడుతుంటే అక్కడ వాళ్ళందరూ పాపం ఇసుక్కుంటున్నారు బయటికి పో బయటికి పో అని. ఓ ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చామండి. ఇదే విషెస్ ప్రోగ్రామ్స్ అనమాట, వెళ్ళి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసులు అల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళకి విషెస్ చేసి వాళ్ళ చేతిలో పువ్వులు కాయలు పెట్టి రావడం అనమాట. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాం, అయితే వెళ్ళడం హడావిడి హడావిడికి వెళ్ళాం అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు ఏం చేయలేదు, అయిపోయినట్టే హివాళ్ళతో ఈ పువ్వులు ఇచ్చే ప్రోగ్రామ్ మిగిలిపోయినాయండి కొద్ది పువ్వులు కూడా. ఇది తీసి బయటపాడే ఇంకా అవసరం లేదన్నారు ఒక బొకే ఇంకొక బొకే రెండు బొకేలు మిగిలినాయి చిన్న చిన్నవి, పెద్ద పెద్ద అని ఇచ్చారు కొద్దిగా అఫీషియల్గా ఉంటాయి కదా అవన్నీ ఇచ్చారు, ఈ రెండు మిగిలినాయి అన్నారు అవసరం లేదు పారే అన్నారు. ఏం చేద్దాం వీటితో, ఏమైనా చేయొచ్చంటారా, కంటెంట్ ఏమైనా దొరికిద్దా, ఏమో ప్రస్తుతానికైతే ఐడియాలు ఏమి రాదులా, ఐడియాలు ఏమైనా వచ్చినాయి చేద్దాంలే. నిన్న ఇదే టైంకి బస్ స్టాండ్ చూసారు ఎలా ఉందో, ఇవాళ చూడండి ఎలా ఉందో. నిన్నేమో వెలవెలబోయింది కదా, ఇవాళ ఏమో కలకలలాడుతుంది పిల్లలతో. చాలామంది వెళ్ళిపోయారు, కొంచెం లేట్ అయిన ఉంటాను నేను బయటకు వచ్చేసరికి లేట్ అయింది, చాలామంది వెళ్ళిపోయారు. లేదంటే ఇంకా మంచి హడావుడి గోల గోల రచ్చరచ్చకుంటుంది అనమాట, పిల్లలని పెద్దలని వాళ్ళు ఇల్లు అటు ఇటు వెళ్ళేవాళ్ళు కొంచెం దూరం నుంచి తెస్తున్నాయి. ఎందుకంటే దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి మళ్ళీ వాళ్ళని తెస్తున్నాను చెప్పి వాళ్ళు ఏమైనా అఫెండ్ అయితే లేనిపోయిన పులిహారని చెప్పి దూరం నుంచి నిమిషం తెస్తున్నానండి. భలే ఉందండి వాతావరణం, చల్లగా ప్రశాంతంగా, అప్పుడప్పుడు ఇలాంటి బైకులు వస్తా చిన్న చిన్న శబ్దాలు తప్ప ప్రశాంతంగా ఉందన్నమాట. గన్నవరానికి కరెక్ట్గా 4 కిలోమీటర్లు 4 లేదా 3 ఉంటుంది ఊరు అనమాట, చిన్న ఊరు. ఆ ఊరికి వచ్చాం, సార్ రిలేటివ్స్ ఎవరో ఉన్నారంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ప్రస్తుతానికి లెక్క అయితే ఈ పాటి డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉండాలి, బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చామన్నమాట. పెద్దది కాదు చిన్నది కాదు మీడియంగా ఉంది, ఇళ్ళు మాత్రం అసలు ఏ క్లాసుగా ఉన్నాయండి, గన్నవరంలో కూడా లేవు అలాంటి ఇళ్ళు. బయట ఏమో షాపులు జనాలు, పల్లెటూరులో భలే ఉంటాయి కదా సాయంత్రం అయ్యేసరికి. ఏమో సందులు, చిన్న చిన్న సందులు. నాకు పల్లెటూరులు అంటే ఇష్టం, బట్ ఏంటంటే ఇంత కళగా ఉండకూడదు అనమాట కొంచెం. మరి పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, అలాంటి ఇష్టం బాగా. అదండి వ్లాగ్ ఇక ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా, ఇప్పటికే చాలా చూపిస్తానుగా. సో వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక మాట, నా వ్లాగ్స్ చూస్తున్నందుకు, వాటిని లైక్ చేస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటా, అంతవరకు బాయ్ బాయ్.